हाय फ्रेंड्स, वेलकम टू दीपू तो दोस्ती। ई रोज स्पेशल करवेपाकु कारमंडी। एंतो टेस्टीगा उंडे अलागे एंतो हेल्दी अयिना ई करवेपाकु कारम पोडिनी सिंपल गा एला चेसुकोवालो ई वीडियोलो चूसेद्दाम। दीनिनी इड्ली लेदा अन्नंलो वेसुकोनि तिंटे चाला अंटे चाला टेस्टीगा उंटुंदी। ముందుగా ఫ్రెష్గా ఉన్న కరివేపాకును శుభ్రం చేసుకుని దీనిని ఎండలో ఒక రోజంతా కూడా ఎండబెట్టండి। కరివేపాకు బాగా ఎండిన తర్వాత ఒక కడాయిలో కాస్త ఆయిల్ పోసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత మనం ఎండబెట్టుకున్న కరివేపాకును ఇందులో వేసుకొని బాగా వేయించుకోండి। ఇది ఎలా వేగాలంటే చూడండి, ఇలా చేతితో మెదిపితే క్రిస్పీగా అవ్వాలి। ఇలా అయ్యేంత వరకు కూడా ఈ కరివేపాకును వేపుకొని పక్కన పెట్టుకోండి। ఇప్పుడు అదే కడాయిలో కాస్త ఆయిల్ వేసుకొని 4 టేబుల్ స్పూన్ల శనగపప్పు అలాగే 4 టేబుల్ స్పూన్ల మినపప్పు వేసుకొని ఈ రెండింటిని దోరగా వేయించుకోండి। ఇది దోరగా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో 3 టేబుల్ స్పూన్ల ధనియాలను కూడా వేసుకొని వేయించుకోండి। అలాగే 2 టేబుల్ స్పూన్ల జీలకర్రను కూడా వేసుకొని బాగా వేయించండి। ఇప్పుడు ఒక 20 ఎండుమిర్చిని వేసుకొని వీటిని కూడా వేయించుకోండి। ఒక నిమ్మకాయ సైజు అంత చింతపండుని కూడా తీసుకొని ఇందులో వేసుకొని ఒకసారి అలా కలియబెట్టండి। ఇప్పుడు చివర్లో ఒక 20 వెల్లుల్లి రెబ్బలను కూడా తీసుకొని వాటిని ఇందులో వేసి కాస్త వేగనిచ్చి స్టవ్ ఆపేసుకోండి। ఇప్పుడు ఇది కాస్త చల్లారిన తర్వాత దీన్నంతా కూడా మిక్సీ జార్లోకి తీసుకుని తగినంత ఉప్పు వేసుకుని దీన్నంతా కూడా మిక్సీ పట్టేయండి। చూడండి, మిక్సీ పట్టిన తర్వాత ఇలా అయ్యింది। ఇప్పుడు ఇందులోనే ముందుగా వేయించి పక్కన పెట్టుకున్నాం కదా కరివేపాకును, దానిని కూడా కొద్ది కొద్దిగా ఇందులో వేసుకుంటూ మిక్సీ పట్టేసుకోండి। చూడండి, కరివేపాకు కారం రెడీ అయిపోయింది। స్పైసీగా ఎంతో టేస్టీగా ఉండే ఈ కరివేపాకు కారం పొడిని వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది। దీనిని ఒక ఎయిర్ టైట్ బాక్స్లో స్టోర్ చేసుకుంటే 2 నెలల పాటు నిల్వ ఉంటుంది। మీకు నచ్చిందా? అయితే మీరు ట్రై చేసి ఎలా ఉందో మాకు ఒక కామెంట్ పెట్టేయండి। ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి। మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం మా ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి।